हेलो अंडी अंदर की नमस्कार अंड वेलकम बैक टू आवर चैनल सिंपली सिंधु किशोर सो इवाल्टि वीडियो कंप्लीटली पेरेंटिंग रिलेटेड वीडियो अंडी चाला मंदी पेरेंट्स चाला एक्कुव फेस चेसे ओक प्रॉब्लम पिल्ललो कॉन्स्टिपेशन अंटे चिन्न पिल्ललो मलबद्धकम सो दीनी गुरिंची इवाल्टि वीडियोलो अयिते मनं चूद्दामु అయితే దీని గురించి నేను తెలుసుకుని చెప్పడం కంటే కూడా ఒక డాక్టర్తో మాట్లాడించడం మీకు కరెక్ట్ అనిపించింది నాకు అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మా హస్బెండ్ ఈజ్ అ పీడియాట్రిక్ సర్జన్ ఈయన చాలా ఎక్కువ చూస్తుంటారు ఇటువంటి కేసెస్ సో ఈయనే మీతో ఇవాళ మాట్లాడతారు సో దీని గురించి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా మీకు అర్థమయ్యేటట్టు ఈయన చెప్తారు సో ఇవి ఈయన మాట్లాడే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి బాగున్నాయి అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు హలో అండి వెల్కమ్ టు సింప్లీ సింధు కిషోర్ సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి పిల్లల్లో మలబద్ధకం అనేది ఒక కామన్ ఇష్యూ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్యామిలీలో ఈ ప్రాబ్లం ఎప్పుడు ఏదో ఒక టైంలో ఫేస్ చేసి ఉంటారు నేను ఆల్మోస్ట్ ఓపీడీలో ఎవ్రీడే ఇలాంటి ప్రాబ్లమ్స్ రోజు చూస్తుంటాను సో దాని గురించి బ్రీఫ్గా 10 మినిట్స్ మీకు అర్థమయ్యేలాగా అసలు కాన్స్టిపేషన్ అంటే ఏంటి మలబద్ధకం అంటే ఏంటి ఎందుకు వస్తుంది మన చేతుల్లో ఉండి మనం ఏం చేయగలం దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయగలం పిల్లల్లో టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏంటి వీటి గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న హెడ్డింగ్స్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీకు ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి సో ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి ఇందులో నేను చెప్పిన ఆస్పెక్ట్స్ మీకు క్లియర్గా అర్థమైతే యాక్చువల్గా మీ పిల్లలకి టాయిలెట్ ట్రైనింగ్ మీరే ఇచ్చుకోవచ్చు అసలు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా మీకు పడకపోవచ్చు అండ్ యాజ్ ఎ పేరెంట్ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవన్నీ సో చూద్దామండి ఇప్పుడు ఒకసారి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాన్స్టిపేషన్ అంటే తెలుగులో మలబద్ధకం అంటాము ఇది చిన్నపిల్లల్లో చాలా కామన్ ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్లో ఎవ్రీడే ఫేస్ చేసే ప్రాబ్లం ఇది అయితే కాన్స్టిపేషన్ని మనం 2 విధాలుగా చూడొచ్చండి ఒకటి ప్యాథలాజికల్ అంటాం ప్యాథలాజికల్ అనేది యాక్చువల్గా ఒక వ్యాధి అంటే కొన్ని వ్యాధుల వల్ల కూడా మలబద్ధకం అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ మనకు హర్ష్ప్రంగ్స్ అనే వ్యాధి అంటే పెద్ద పేగులో నరం లేకపోవడం పుట్టుకతో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్ ఉంది ఈరోజు ఇది మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ కాదు మనం దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయటం జస్ట్ అలా ఉంటుంది అని చెప్తున్నాను యాక్చువల్గా మనం మాట్లాడుకునేది ఫంక్షనల్ ఆర్ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటామండి ఫంక్షనల్ ఆర్ హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ అంటే ఇది యాక్చువల్గా వ్యాధి కాదు ఇది పిల్లలకు సరిగా మనము టాయిలెట్ ట్రైనింగ్ అంటే టాయిలెట్ వెళ్ళే అలవాటు సరిగా చేయక వచ్చిన ఇబ్బంది సో ఈరోజు మనం దీని గురించి డిస్కస్ సో కాన్స్టిపేషన్ అంటే ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఇది అర్థం చేసుకుంటే అసలు మన ఇంట్లో పిల్లలకి ఇబ్బంది ఉందా లేదా అని గుర్తించవచ్చు సో కాన్స్టిపేషన్కి టెక్స్ట్ బుక్ ప్రకారం చాలా డెఫినేషన్స్ ఉన్నాయి కానీ మనం సింపుల్గా డిస్కస్ చేసుకోవాలంటే less than 3 times a week అంటే వారానికి 3 సార్లు కన్నా తక్కువ మోషన్కి వెళ్తే పిల్లలు దాన్ని మనం కాన్స్టిపేషన్గా పరిగణించవచ్చు లేదా తన మోషన్కి వెళ్ళిన ప్రతిసారి స్ట్రెయిన్ అవుతున్నా మోషన్ చాలా హార్డ్గా వస్తున్నా డ్రైగా వస్తున్నా పిల్లాడికి మోషన్కి వెళ్ళినప్పుడల్లా చాలా నొప్పిగా ఉన్నా సో ఇలా స్ట్రగుల్ అవుతుంటే దాన్ని కూడా మనం కాన్స్టిపేషన్ అని చెప్పి అంటాం లేదా మోషన్కి వెళ్ళినప్పుడు మోషన్లో బ్లడ్ పడ్డా కూడా ఈ స్ట్రైనింగ్ వల్ల బ్లడ్ పడింది అనుకోండి అది కూడా మనం కాన్స్టిపేషన్ అని చెప్పి అనుకోవాలి కొంతమంది పిల్లలకి కాన్స్టిపేషన్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి చాలా కారణాలు ఉంటాయి సో చాలా కారణాలు వెతికిన తర్వాత ఏది పాజిటివ్ లేకపోతే మనం తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్లకు మోషన్ ఇబ్బంది ఉండడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని తెలుస్తుంది కొంతమందికి యూరిన్ టోటల్గా కొన్నిసార్లు ఆగిపోతుంది ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకోటి ఎంకోప్రెసిస్ అంటాం ఎంకోప్రెసిస్ అంటే ఎప్పుడు పిల్లాడి అండర్వేర్లో ఎప్పుడు కొద్దిగా మోషన్ ఎప్పుడు ఆ అండర్వేర్కి అంటూ ఉంటుంది సో ఇది ఎంకోప్రెసిస్ ఎందుకు జరుగుతుందంటే మామూలుగా మోషన్కి ఫ్రీగా వెళ్తే మన పెద్ద పేగు ఇలా ఉంటుంది మోషన్కి ఫ్రీగా వెళ్ళకపోతే ఆ మోషన్ అంతా ఒక రాయిలాగా ఏర్పడిపోయి ఈ దారినంతా బ్లాక్ చేసేస్తుంది బ్లాక్ చేసినప్పుడు ఈ మోషన్ బయటికి రావడం కష్టం మోషన్ బయటికి రాకుండా కొద్దిగా పైనుంచి ఆ జిగురు అనేది కిందికి వచ్చి ఎప్పుడు అండర్వేర్ని వెట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడు చూసినా అండర్వేర్లో కొద్దిగా మోషన్ పాస్ చేసినట్టే ఉంటుంది కానీ పూర్తిగా మోషన్ పాస్ చేయడు దాన్ని ఎంకోప్రెసిస్ అంటారు సో వీటిలో ఏది ఉన్నా కూడా పిల్లాడికి కాన్స్టిపేషన్ ఉంది అని చెప్పి మనం గుర్తించాలి సో కాన్స్టిపేషన్ అంటే ఏంటి అనే డెఫినేషన్ తెలుసుకున్నాక కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుంది అనేది చూడాలి
సో ఇదంతా మనం ఫంక్షనల్ కాన్స్టిపేషన్ గురించి మాట్లాడుతాం, అంటే హ్యాబిచువల్ కాన్స్టిపేషన్ గురించే మాట్లాడుతున్నాం. డిసీజ్ గురించి మాట్లాడలేదు, ఇది అలవాటు సరిగా లేక వచ్చిన ఇబ్బంది. సో వాటికి ఏంటి కారణాలు అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే లో ఫైబర్ ఉన్న ఫుడ్ తినటం. కామన్గా మన సెటప్లో, మన ఇండియన్ సెటప్లో కామన్గా లో ఫైబర్ డైట్, పిల్లలు కామన్గా తినేది మైదాతో చేసిన వంటలు, అంటే రిఫైన్డ్ ఫ్లోర్తో చేసిన వంటలు, ఎస్పెషల్లీ బ్రెడ్డు, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, ఎగ్స్. ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఎగ్స్ బాగా న్యూట్రిషియస్ కదా అని పిల్లలకి ఎక్కువ పెడుతుంటారు. కొంతమంది రోజుకి 2 ఎగ్స్, 3 ఎగ్స్ పెడుతుంటారు. ఎగ్స్ యాక్చువల్గా కాన్స్టిపేషన్ కాజ్ చేస్తాయి. సో రోజు ఎగ్ పెట్టడం కానీ, రోజుకు 2-3 ఎగ్స్ పెట్టడం కానీ చాలా తప్పు. సో ఎగ్స్ మనం డివైడ్ చేసుకోవాలి, వారానికి 2 సార్లు అలా అవసరాన్ని బట్టి పెట్టుకోవాలి. ఎగ్స్ తర్వాత మీట్ కూడా అండి, ఎస్పెషల్లీ రెడ్ మీట్ అంటే మనకు మటన్ అంటాము. సో మటన్ కాకుండా చికెన్ కూడా ఎక్కువ శాతంలో తింటే కాన్స్టిపేషన్ కాజ్ చేస్తుంది. డిక్రీస్డ్ వాటర్ ఇంటేక్, సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో ఇది ఈజ్ రిగార్డింగ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. నెక్స్ట్ బ్యాడ్ పోస్చర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాడ్ పోస్చర్, బ్యాడ్ పోస్చర్ అంటే మీరు ఈ కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉన్న పిల్లల్లో గమనిస్తే చాలామందిని నేను ఫస్ట్ అడిగే క్వశ్చను, మోషన్కి ఎలా వెళ్తారు, కూర్చొని వెళ్తారా నిల్చొని వెళ్తారా అని అడుగుతాను. సో చాలామంది నిల్చొనే వెళ్తారు, ఎందుకంటే వాళ్ళకు ఆ 2-5 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎప్పుడైతే వాళ్ళకు కూర్చొని వెళ్ళాలి అనే ట్రైనింగ్ ఇవ్వాలో ఆ టైంలో వాళ్ళకి ఎవరు చెప్పు ఉండరు కూర్చొని వెళ్ళాలి అని. సో పిల్లలు ఆ స్టాండింగ్ పొజిషన్లో అలానే వెళ్ళడం మొదలు పెడతారు. సో ఆ స్టాండింగ్ పోస్చర్లో వెళ్తే మోషన్ ఎప్పుడు కంప్లీట్గా అవ్వదు, కొద్దిగా అలానే పెండింగ్ ఉండిపోతుంది. ఆ ఉండిపోయిన మోషన్ అంతా పేరుకుపోయి ఒక రాయిలాగా ఫీక్లోమా అంటాం, అలా ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఎప్పుడు స్క్వాటింగ్ పొజిషన్లో, అంటే ఇండియన్ స్టైల్లో కూర్చొని వెళ్ళడం ఉత్తమం, బెస్ట్ అది. కానీ చాలామంది తెలియక స్టాండింగ్ పొజిషన్లో వెళ్తారు. యాక్చువల్లీ ఈరోజు కూడా ఒక అబ్బాయి, 6 ఇయర్స్ అబ్బాయిని చూశాను, ఆ అబ్బాయి కూడా సేమ్ ప్రాబ్లం, 6 ఇయర్స్ ఏజ్ ఇప్పటికీ స్టాండింగ్ పొజిషన్లో వెళ్తాడు. సో మోషన్ అంతా హార్డ్గా అయిపోయి ఒక రాయిలాగా ఫామ్ అయింది. సో దానికి మళ్ళీ మనం అడ్మిట్ చేసి మందులతో ట్రీట్మెంట్ చేసి అదంతా క్లియర్ చేయాల్సిన అవసరం పడింది. నెక్స్ట్, కొంతమంది ఆ ఇబ్బంది పడుతూ లెగ్స్ క్రాస్ చేసి వెళ్తుంటారు. ఇవి చూసినప్పుడల్లా మీరు కాన్స్టిపేషన్ ఇబ్బంది ఉందని గమనించాలి. పిల్లలు లెగ్స్ క్రాస్ చేయడము, గట్టి గట్టిగా ఏడవటం మోషన్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చుకోవడము ఆ మోషన్కి వెళ్ళి, అన్ని బ్యాడ్ పోస్చర్ అన్నమాట. సో స్క్వాటింగ్ పొజిషన్ కాకుండా వేరే ఏ పొజిషన్ అయినా కూడా మోషన్ సరిగా వెళ్ళరు, అది కూడా కాన్స్టిపేషన్కి కారణం. నెక్స్ట్, నో డైలీ రొటీన్, అంటే అప్ టు 2 ఇయర్స్ వరకు పిల్లలకి రొటీన్ అనేది ఉండదు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు మోషన్కి వెళ్తూ ఉంటారు. సో 2 ఇయర్స్ నుంచి మొదలు పెట్టుకొని మనం పిల్లల్ని ట్రైన్ చేసుకోవాలి, డైలీ ఈ టైంలో మోషన్కి వెళ్ళాలి, డైలీ ఒకసారన్నా వెళ్ళాలి అలా ట్రైన్ చేసుకోవాలి. సో అలాంటి రొటీన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోలేదనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు. సో రొటీన్ డిస్టర్బ్ అయ్యే పనులు ఏముంటాయి, కామన్గా పిల్లలు ఆడుకుంటుంటారు, అది ఈ మధ్య ఎక్కువ టీవీ చూస్తుంటారు, లేదా ఫోన్ చూస్తుంటారు. వాళ్ళకు మోషన్ వచ్చినా కూడా వాళ్ళు ఆ టీవీ ధ్యాసలో పడి, ఆ ఫోన్ ధ్యాసలో పడి వెళ్ళడం చేయరు, దాన్ని కావాల్సిగా ఇగ్నోర్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ అలానే ఉండిపోయి తర్వాత గట్టిపడిపోయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందిగా వెళ్తారు. సో ఆ డైవర్షన్స్ ఒకటి. రెండవది, అలా మోషన్ ఎప్పుడన్నా హార్డ్గా వెళ్ళినప్పుడు, కట్ అయినప్పుడు వాళ్ళకు పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల వచ్చే భయం, నెక్స్ట్ టైం వెళ్తే మళ్ళీ పెయిన్ వస్తుందేమో అని భయపడి వెళ్ళకపోవడం. దాని తర్వాత కొంతమంది స్కూల్స్కి పంపించినట్టే స్కూల్లో టాయిలెట్స్ క్లీన్గా ఉండవు. సో ఆ క్లీన్లీనెస్ లేకపోయేసరికి పిల్లలు వెళ్ళడానికి ఇష్టపడరు మోషన్కి. సో అలా పూర్ హైజీన్ ఉన్నా కూడా వాళ్ళు మోషన్కి వెళ్ళరు. నెక్స్ట్, పిల్లలు ఎక్కువ ఆడుకోకుండా ఎప్పుడు కూర్చొని ఒక చోట టీవీ చూసుకుంటూ అలా ఉన్నా కూడా మోషన్ ఫ్రీగా ఉండదు. సో ఒక మంచి డైలీ రొటీన్ లేకపోయినా కూడా అది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. సో ముఖ్యంగా బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ పోస్చర్ అండ్ బ్యాడ్ డైలీ రొటీన్, సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ కారణాలు. సో పోస్చర్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి ఇది గీశాను. ఇది యాక్చువల్గా మన పెద్ద పేగు, ఇది ఒక మజిల్ అన్నమాట, ప్యూబోరెక్టాలిస్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే ఈ పెద్ద పేగు చుట్టూతో ఉంటుంది. ఎప్పుడైతే స్టాండింగ్ పొజిషన్లో ఉంటారో మనకు ఒక యాంగిల్ అనేది ఏర్పడుతుంది ఇక్కడ. ఈ యాంగిల్ ఏర్పడడం వల్ల మోషన్ అంతా మనకు ఇక్కడ ఆగిపోతుంది, కిందికి వెళ్ళదు. సో స్టాండింగ్ పొజిషన్లో మోషన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఈ మోషన్లో కొద్ది భాగం మాత్రమే కిందికి వస్తుంది, మిగతా అంతా ఇక్కడే ఉండిపోతుంది. ఎందుకంటే ఈ యాంగిల్ వల్ల, ఈ చూసారా ఈ కర్వ్ వచ్చింది, ఈ మజిల్ లాగి పట్టుకోవడం వల్ల వచ్చిన కర్వ్. అదే స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు ఈ మజిల్ రిలాక్స్ అయిపోతుంది, అప్పుడు మనకు ఈ పెద్ద పేగు అనేది స్ట్రైట్గా అయిపోతుంది. స్ట్రైట్గా అయినప్పుడు ఇక్కడ ఉన్న మోషన్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. సో అది డిఫరెన్స్. స్టాండింగ్ పోస్చర్లో ఎప్పుడు కూడా మోషన్ కంప్లీట్గా అవ్వదు, స్క్వాటింగ్ పొజిషన్లో కంప్లీట్గా అవుతుంది. సో ఇండియన్ స్టైల్ స్క్వాటింగ్ పొజిషన్ బెస్ట్. సపోజ్ మా ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ ఉందనుకోండి, వెస్టర్న్ టాయిలెట్ ఉంటే
పిల్లాన్ని వెస్ట్రన్ టాయిలెట్ మీద కూర్చున్నాక కాళ్ళ కింద ఒక స్టూల్ పెట్టాలి. స్టూల్ పెట్టినప్పుడు మనకి మోకాలు అనేది పైకి రావాలి. సో అప్పుడు ఇక్కడ యాంగిల్ మనకు మారుతుంది. ఈ యాంగిల్ మారినప్పుడు మనకు మోషన్ ఫ్రీగా అవుతుంది. సో ఎప్పుడు కూడా స్క్వాటింగ్ పొజిషన్ అనేది అలవాటు చేయాలి పిల్లలు. సో ఇప్పటిదాకా మనం కాన్స్టిపేషన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఏంటి కారణాలు చూసాము. సో ఈ కాన్స్టిపేషన్ అనేది ఒక సైకిల్ లాంటిది అనమాట. ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత దాని నుంచి జరిగే చేంజెస్ వల్ల ఈ కాన్స్టిపేషన్ అనేది అలా పెరుగుతూ ఉంటుంది. సో ఆ సైకిల్ ఎలా ఏర్పడుతుంది అనేది ఇక్కడ చూపించాను నేను. సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో మనం మూడు కారణాలు చెప్పాను లాస్ట్ టైం, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ పోస్చర్, బ్యాడ్ డైలీ రొటీన్. సో ఈ మూడే మెయిన్ కారణాలు. సో బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుంది, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే లో ఫైబర్ డైట్. లో ఫైబర్ డైట్ తీసుకుంటే మనకు ఏమవుతుంది, స్టూల్స్ చాలా హార్డ్గా ఉంటాయి. స్టూల్స్ హార్డ్గా ఉంటే మోషన్ కంప్లీట్గా వెళ్ళరు, ఇన్కంప్లీట్గా వెళ్తారు. సో కొద్ది మోషన్ అలానే పెండింగ్ ఉండిపోతుంది. మనకు బ్యాడ్ పోస్చర్ ఉన్నా, బ్యాడ్ డైలీ రొటీన్ ఉన్నా, ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ అంటే మోషన్ కంప్లీట్గా వెళ్ళరు, కొద్దిగా అలా పెండింగ్ ఉండిపోతుంది. ఈ పెండింగ్ ఉండిపోయిన మోషన్ అంతా చేరి ఒక గట్టి రాయిలాగా ఏర్పడుతుంది, దాన్ని మనం ఫీకులోమా అంటాం. సో ఈ రాయిలాగా ఏర్పడ్డ మోషన్ వెళ్ళడం చాలా కష్టం. పిల్లలు చాలా కష్టపడతారు వెళ్ళడానికి, స్ట్రెయిన్ అవుతారు, ముక్కుతారు, నొప్పి వస్తుంది. కొన్నిసార్లు గట్టిగా పాస్ చేసినప్పుడు చిన్నగా మోషన్కి వెళ్ళే దగ్గర కట్ అయిపోతుంది, దాన్ని మనం ఫిషర్ అంటాం. ఈ ఫిషర్తో ప్రాబ్లం ఏంటంటే మోషన్లో బ్లడ్ వస్తుంది, ప్లస్ చాలా పెయిన్ఫుల్ ఇది. సో ఇది ఒక పిల్లాడికి మోషన్ పాస్ చేసినప్పుడు ఫిషర్ ఏర్పడి పెయిన్ రావడము, బ్లడ్ రావడం అనేది వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. సో ఆ పెయిన్ పిల్లాడి మైండ్లో అలా ఉండిపోతుంది. సో తనకు ఎప్పుడు ఆ ఫియర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మోషన్కి వెళ్తే నాకు బ్లడ్ వస్తుంది, మోషన్కి వెళ్తే నాకు నొప్పి వస్తుంది అనే ఫియర్ వచ్చేసి తను ఫర్దర్గా మోషన్కి వెళ్లకుండా ఆపుకుంటాడు. సో దాన్ని విత్ హోల్డింగ్ అంటాం. సో మోషన్ ఆపుకుంటే ఏమవుతుంది, ఆపుకున్న మోషన్ అంతా మళ్ళీ గట్టిపడుతుంది. సో మళ్ళీ గట్టిపడడం వల్ల ఏమవుతుంది, తను పూర్తిగా మోషన్ వెళ్ళలేడు, కొద్దిగా వెళ్తాడు. దీనివల్ల మళ్ళీ ఫీకులోమా ఫామ్ అవుతుంది. సో ఈ సర్కిల్ ఇలా నడుస్తూనే ఉంటుంది. విషియస్ సర్కిల్ అంటాం. విషియస్ సర్కిల్ అంటే ఒకసారి మొదలైతే అది నడుస్తూనే ఉంటుంది. ఈ సర్కిల్ని మనం ఏదో ఒక పాయింట్లో బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఈ మూడు ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, బ్యాడ్ పోస్చర్, బ్యాడ్ రొటీన్, ఈ మూడింటిని మనం కరెక్షన్ చేసుకోవాలి. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ పెయిన్ అనే ఆస్పెక్ట్ని డీల్ చేస్తాం. ఎందుకంటే పెయిన్ అనేది చిన్నపిల్లాడికి చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఆ పెయిన్ వల్ల తను మోషన్ ఆపుకుంటాడు, ఆపుకోవడం వల్ల ఈ ప్రాబ్లం అంతా ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా కాన్స్టిపేషన్ అండ్ అది ఎలా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, దాన్ని ఎలా డీల్ చేయాలనేది. సో ఇప్పుడు సో కాన్స్టిపేషన్ సంబంధించిన కారణాలు అవి చూసాం. ఇప్పుడు జనరల్ సజెషన్స్, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి ఏం చేయగలము. సో మనం ముందు డిస్కస్ చేసినట్టు మన ఈ త్రీ హెడ్డింగ్స్ కింద చూద్దాము. ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఫుడ్ హ్యాబిట్స్లో లో ఫైబర్ ఉన్న ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాం. సో ఇంతకుముందు చూసినట్టు మనకు లో ఫైబర్ అంటే మైదాతో చేసినవి, బిస్కెట్స్, కేక్స్, వైట్ బ్రెడ్ ఇవన్నీ వస్తాయి. ప్లస్ లో ఫైబర్ కంటెంట్ అంటే డైరీ అండ్ ఎగ్ ప్రోడక్ట్స్. సో ఈ పిల్లల్లో పూర్తిగా అవాయిడ్ చేయడం కష్టం కాబట్టి వీటి ఫ్రీక్వెన్సీ తగ్గించుకోవచ్చు, మనం లిమిటెడ్గా ఇచ్చుకోవచ్చు కొద్దిగా. సరే ఫ్రూట్స్కి వచ్చేసరికి చాలామంది ఫ్రూట్స్ పెడుతున్నారంటే పెడుతున్నామండి, యాపిల్ అండ్ బనానా పెడుతున్నాం అంటారు. సో యాపిల్ అండ్ బనానా కాకుండా వేరే ఫ్రూట్స్ ఉన్నాయి, పపాయాస్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, జామకాయలు పెట్టుకోవచ్చు మనం, వాటర్ మెలన్, ఇవి కూడా ట్రై చేయాలి. వీటిలో కూడా మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. సో అవి కూడా ఇవ్వాలి. వెజిటబుల్స్, వెజిటబుల్స్లో మనము రా వెజిటబుల్స్ కొన్ని తినేయచ్చు, అంటే కీరా దోసకాయ ఉంది, టొమాటో ఉంది, వీటి ఇవి కూడా తినచ్చు. లేదా మనం చేసుకునే కూరల్లో వెజిటబుల్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, లేదా సాంబార్ లాంటి కూరల్లో ఎక్కువ వెజిటబుల్స్ వేసుకోవడం అట్లా. నెక్స్ట్ డేట్స్, డేట్స్లో కూడా హై ఫైబర్ కంటెంట్, స్వీట్గా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఓన్లీ థింగ్ ఇస్ ఆ సీడ్తో జాగ్రత్తగా ఉండాలి, సీడ్ తీసేసి ఇవ్వడం బెటర్ ఎప్పటికైనా. సలాడ్స్, సో పిల్లలు డైరెక్ట్గా సలాడ్స్ ఇష్టపడకపోవచ్చు. సపోజ్ మనము రెగ్యులర్గా సలాడ్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకొని మన లంచ్ అండ్ డిన్నర్ రొటీన్లో సలాడ్ ఇంక్లూడ్ చేసుకుంటే చిన్నగా పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. నెక్స్ట్ థింగ్, సపోజ్ మీరు ఆమ్లెట్ వేస్తున్నారు, లేకపోతే ఏదైనా పిజ్జా లాంటిది చేసుకుంటున్నారు, అందులో మనం వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా ఫైబర్ కంటెంట్ పెంచుకోవడానికి. సో ఇది ఒక చిన్న టిప్ అన్నమాట. నెక్స్ట్ ప్లెంటీ ఆఫ్ వాటర్, వాటర్ కూడా అడిక్యువేట్గా తీసుకొని ఎంకరేజ్ చేయాలి. సెకండ్ వచ్చేసి పోస్చర్, ఇంతకుముందు చెప్పినట్టు స్క్వాటింగ్ పోస్చర్లో కూర్చునేటట్టు అలవాటు చేసుకోవాలి. సో ఎలా చేయొచ్చు, ఒకటి వేరే పిల్లలు ఏమన్నా ఉంటే చూపి, సపోజ్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెద్ద అబ్బాయి వెళ్తాడు, సో చిన్న అబ్బాయికి చూపించవచ్చు, చూడు ఎలా వెళ్తున్నారో అని చెప్పి. సో అలా చూసి నేర్చుకోవచ్చు. లేదా మనం ఏదైనా వీడియోస్ చూపించవచ్చు, వాళ్ళకు చిన్న రివార్డ్, నాన్న నువ్వు కూర్చొని స్క్వాటింగ్ పొజిషన్లో వెళ్తే ఒక చాక్లెటో అట్లా ఎంకరేజ్ చేయడం. అలా చేస్తే వాళ్ళు క్రమంగా అలవాటు చేసుకుంటారు. అదే మనం పనిష్ చేసామనుకోండి, తిట్టామనుకోండి, కూర్చొని వెళ్ళట్లేదు ఏంటి అని కొట్టడం అట్లాంటి చేస్తే వాళ్ళు మొండిగా వెళ్ళరు. సో అలా వర్కౌట్ కాదు. సో వీళ్ళంత వరకు ఎంకరేజ్ చేయాలి, రివార్డ్ చేయాలి, వేరే వాళ్ళని చూపించాలి, మాట్లాడాలి, మాట్లాడి నేర్పించుకోవాలి.
సో స్క్వాటింగ్ పొజిషన్లో వెళ్ళేటట్టు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఒక టాయిలెట్ రొటీన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. సో టాయిలెట్ రొటీన్ ఏంటి, పొద్దున్న లేస్తూనే టాయిలెట్కి వెళ్ళాలి. సో టాయిలెట్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, తనకు మోషన్ వచ్చినా రాకున్నా అదొక అలవాటు కింద తీసుకెళ్ళి ఒక 10 మినిట్స్ టాయిలెట్లో స్పెండ్ చేయాలి అని చెప్పి కూర్చోబెట్టాలి. నైట్ కూడా అంతే. చిన్నపిల్లల్లో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ నైట్ డిన్నర్ చేసినా కానీ గ్యాస్ట్రో కోలిక్ రిఫ్లెక్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళకు ఆ తిన్న వెంటనే మోషన్ వచ్చే రిఫ్లెక్స్ అనేది ఇంకా కొంతమందికి ఉంటుంది, దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవచ్చు. నైట్ వాళ్ళు డిన్నర్ తిన్న వెంటనే టాయిలెట్లో ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసేలాగా ట్రైన్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిఫ్లెక్స్ ఉండదు కాబట్టి వాళ్ళకి మనం కౌన్సిల్ చేసుకొని కూర్చోబెట్టుకోవాలి. సో డైలీ ఒక 10 మినిట్స్ మార్నింగ్ 10 మినిట్స్ ఈవినింగ్ టాయిలెట్లో స్పెండ్ చేయాలి. సో అది అలా మనం చిన్నగా వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చుకుంటాం, ఒక డైలీ రొటీన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎప్పటికైనా డౌట్ ఉన్నప్పుడు కన్సల్ట్ యువర్ డాక్టర్. చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళి మా వాడికి మోషన్ అవ్వట్లేదని సిరప్ తీసుకుని వచ్చి వేయడము, ఎనీమా తీసుకొచ్చి ఇవ్వడము, ఈ సబ్బు బిల్ల పెట్టడము మోషన్కి వెళ్ళే దగ్గర ఫ్రీ కావాలని ఇలాంటి చేస్తుంటారు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే మనం డిస్కస్ చేసింది ఫంక్షనల్ కాన్స్టిపేషన్. సో కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకానికి చాలా కారణాలు ఉంటాయి, అందులో కొన్ని వ్యాధులు కూడా ఉండొచ్చు, కొన్ని అలవాటు లేకపోవడం వల్ల కూడా ఉండొచ్చు. సో మనకు ఏది ఏది అనేది తెలియదు, అది ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడే తను చూసి అన్నీ చెక్ చేసి ఇది హ్యాబిట్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లము లేదు ఇది వ్యాధి అనేది నిర్ధారణ జరుగుతుంది. దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మనపాటికి మనం మెడికల్ షాప్కి వెళ్ళి నాకు మా పిల్లాడికి మోషన్ అవ్వట్లేదు సిరప్ ఇవ్వండి అని చెప్పి తీసుకొచ్చి రోజు సిరప్ వేయడము, సిరప్ వేస్తానే కొన్ని రోజులు మోషన్ ఫ్రీగా వెళ్తాడు ఆ సిరప్ ఆపేసేయడము, మళ్ళీ వెళ్ళకపోతే మళ్ళీ తీసుకొచ్చి వేయడము, అలా చేయకూడదు. దీన్ని అబ్యూజ్ అంటాం, లాక్సేటివ్ అబ్యూజ్ అంటాం. ఇది కూడా ఒక ప్రాబ్లం. సో అది ఎప్పుడు చేయొద్దు, కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు పిల్లాడిని మొత్తంగా చూస్తారు, ఓవరాల్గా చూసి ఎలా ప్రాబ్లం ఎలా ఉంది చూసుకొని ఇది ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటే హ్యాబిచువల్ కాన్స్టిపేషనా లేదా ఇది ఒక డిసీజా. డిసీజ్ అయితే ట్రీట్మెంట్ టోటల్గా వేరేగా ఉంటుంది. టెంపరీగా మీరు ఇచ్చే ఆ మెడిసిన్స్కి రెస్పాండ్ అయినా కంప్లీట్ క్యూర్ ఎప్పుడు అవ్వదు. సో ఇది ఎటువంటి ప్రాబ్లం అని నిర్ధారించి వాళ్ళు కరెక్ట్ అడ్వైస్ ఇస్తారు. సో నెవర్ మిస్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్, ఆల్వేస్ కన్సల్ట్ యువర్ డాక్టర్. మీ సొంత నిర్ణయాలు తీసుకొని ఆ మందులు వేయడము, ఎనీమా ఇవ్వడము, ఈ సపోజిటరీ అనేది పెట్టడము, ఇవన్నీ చేస్తే ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి. సో రైట్ టైంలో గుర్తించి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అడ్వైస్ తీసుకొని రైట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి పిల్లాడికి. సో అది సో ఇదండి కాన్స్టిపేషన్ నుంచి వెళ్ళిన అది మన ఎస్పెషల్లీ ఫంక్షనల్ కాన్స్టిపేషన్ అంటే ఒక హ్యాబిట్ అనేది ఏర్పడకపోవడం వల్ల వచ్చిన కాన్స్టిపేషన్ అనమాట. సో ఇవి కొన్ని మనం టిప్స్ అనమాట, ఇవి ఫాలో అయితే డెఫినెట్గా మనకు కాన్స్టిపేషన్ అనే ఇబ్బందిని మనం తప్పించవచ్చు పిల్లల్లో. సో అదండి తను చెప్పిన విషయాలన్నీ కాన్స్టిపేషన్ ఇన్ చిల్డ్రన్ గురించి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక డాక్టర్తో మాట్లాడించడం వల్ల డెఫినెట్గా మీ అందరికీ యూస్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఫేస్ చేసే ఒక ప్రాబ్లమ్కి చిన్న చిన్న సొల్యూషన్స్ అయితే ఆయన ఇచ్చారు, అండ్ ఎలా తెలుసుకోవచ్చు ఎలా గుర్తించవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి, డెఫినెట్గా చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మీరు ఇప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టేక్ కేర్, బాయ్ బాయ్.